కార్తీక మాసంలో 6వ రోజున కార్తీక పురాణంలో దీపదానం హత్యాన్ని ఈ విధంగా చెప్పబడింది. దీపదానం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. వశిష్ఠుడు జనక మహారాజుకు దీపదానం హత్యమును ఈ విధంగా వివరించాడు. వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, స్త్రీ సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణును ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. పత్తితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవునీటిని కానీ, నువ్వుల నూనెను కానీ, కడుక ఆమదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వటం శుభం, పుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునికి గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యాలు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతు గాథను చెప్తాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది. ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండల్లో దాసీ పనులు చేస్తూ వారు పెట్టిన తింటూ వారిచ్చిన సొమ్ము దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరగదు, డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. ఎవరు ఏమి పెట్టకపోతే పస్తుండేది, కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కుని చేసుకోవటమో, కొనుక్కుని తినటమో చేసేది కాదు. కూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమపిసినారి. ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపమని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటల్ని కోపాన్ని కలిగించిన, నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడము లేదు. పూజా పునస్కారం చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాకరాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనేవారు ఎవరూ లేరు కదా. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు? అమ్మా, ఈ శరీరం మాంసం ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలము ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసం? ఈ లోకంలో నీకు ఏమి సుఖం ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉందో, కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడు గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం, జీవికి అదేనా లక్ష్యం? అజ్ఞానం అనే చిమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు, భగవంతుణ్ణి ఆరాధించు, అతడి సేవలో కాలం గడుపు, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ బ్రాహ్మణుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచాయి. నిజమే, నేను ఎవరికోసం కూడబెడుతున్నాను? ఎందుకింత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరమలోభిని అన్న చెడ్డపేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తలుచుకుంటూ ఆలోచిస్తుంది. కొన్ని రోజులకు ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది, భగవంతుణ్ణి ఆరాధించింది. బ్రాహ్మణుని మాట యందు నమ్మకం ఉంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది, అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యం పొందింది అన్నాడు. లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ, దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలి తప్ప కేవలం కూడబెట్టడం కూడదని. అలా చేస్తే చివరకు రాజుల పాలవటము, దొంగలు ఎత్తుకుపోవటము జరుగుతుందని, అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తుంది. 6వ రోజు కార్తీక పారాయణ సమాప్తం.